నేను మీ శుభ వెల్కమ్ టు గుడ్ లక్ శుభ. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ అనేది ఎలా పెట్టారో చూసేద్దాము. ఇంక లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా, లెట్స్ గో. ఇవి ఏంటంటే హౌసింగ్ బోర్డ్ నుంచి తీసుకొచ్చారనమాట ముక్కలన్నీ కొట్టించి. ఈ ఆవకాయకి యూజ్ చేసిన కాయల పేరు ఏంటంటే జలాలు. ఈ ముక్క ఇది పులుపు ఉంది, పిచ్చి ఉంది. అక్కడ మనం ముక్క కొట్టించుకు చూసుకోవాలి ఎలా ఉంది అనేది. చూడండి, మా అత్తయ్య పెద్దమ్మ అవి క్లీన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇవేమో పెద్ద రసాలు, మాగాయ కోసమని తీసుకొచ్చాము. మాగాయకి బాగా ఊట వస్తుంది అన్నమాట ఈ కాయలు వాడితే కనుక పెద్ద రసాలు. వాళ్ళు అవన్నీ క్లీన్ చేస్తున్నారు. లోపల పొరలు జీళ్ళు ఉంటాయి కదా, అవి తీసేసి ఆ ముక్కలన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఆయిల్లో కనుక వేసుకుంటే సంవత్సరం అయినా సరే ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుందన్నమాట. ఒక 1 అవర్ సేపు ఆయిల్లో నానబెట్టాలి ఈ ముక్కలన్నింటినీ. ఇప్పుడు చూడండి, ముక్కలన్నీ ఆయిల్లో వేసేస్తున్నారు. 2 ప్యాకెట్స్ ఆయిల్ కట్ చేశారు, 2 లీటర్స్. అన్నీ వేసేసి అత్తయ్య కలుపుతున్నారు బాగా. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుందన్నమాట. మేము ఆవకాయకి యూజ్ చేసిన మెటీరియల్ ఇదంతా. ఆయిలు, ఆవపిండి, కారము, సాల్ట్, మెంతులు ఇవన్నీ మేము ఆవకాయ కోసం తీసుకొచ్చాము. 3 మ్యాంగోస్ అనేది ఆవకాయకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదివరకు మనం జాడీలు యూజ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడైతే మనం ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతున్నాము. ఇగో జాడీలు తీసాము బయటికి, మేము జాడీల్లో ఆవకాయ పెడదామని. ఈ ముక్కలన్నిటి కొలతగా వేసుకోవాలి మనం. ఇప్పుడు దాని నిండా ముక్కలు అయ్యాయి మాకు. ఇవి 40 కాయలు అన్నమాట ఆవకాయ కాయి. ఇప్పుడు దీంట్లో ఆ 40 కాయలకి 1 కేజీ ఆవపిండి, 1 కేజీ కారం, 3 పావులు ఉప్పు పట్టింది. ఉప్పు అనేది కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో ఉప్పు అనేది వేసుకోకూడదు. అత్తయ్య ఇలా కారం వేస్తున్నారనమాట. 3 మ్యాంగోస్ కారము, మరీ కారం ఉండదు, మరీ చప్పుగా ఉండదు, బాగుంటుంది టేస్ట్. 3 మ్యాంగోస్ అయితే వాడి చూడండి. దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆవకాయ చూడండి, మెంతులు వేస్తున్నారు. నెక్స్ట్ లైట్గా పసుపు వేయాలి. మరీ ఎక్కువ వేసినా పసుపు వాసన వస్తుంది, లైట్గా పసుపు వేయాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ నానబెట్టాం కదా 1 అవర్ పాటు, ఆ ముక్కలన్నీ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. పెద్దమ్మ బాగా మిక్స్ చేస్తున్నారు ఆవకాయ ముక్కలన్నింటినీ. చూడండి, ఇవేంటంటే చేతులు గుచ్చుకుంటాయి కూడా ఇలా మనం మిక్స్ చేసేటప్పుడు. ఆ కారం అనేది ఈవినింగ్ వరకు ఆ చేయికి పెట్టేసి బాగా మండుతుంది. పాపం అలాగే కలుపుతున్నారు. తర్వాత జాడీలో కొంచెం అడుగున నూనె వేయాలి. ఈ ముక్కలన్నీ తర్వాత పైన వేసేయాలన్నమాట. దీన్ని ఏంటంటే 3rd డే మళ్ళీ తీసి గిన్నెలో వేసుకుని బాగా కలపాలి. చూడండి, మొత్తం జాడీ లోపలికంటా నొక్కి పెడుతున్నారు. ఆ జాడీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని తీసేసాము, ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసేసారు. మళ్ళీ 3rd డే మిక్స్ చేసిన తర్వాత అన్ని జాడీలోకి తీస్తాము. ఇప్పటివరకు ఏంటంటే ఇది వెల్లుల్లిపాయలు లేకుండా పెట్టారు. దీంట్లో వెల్లుల్లిపాయలు వేయడం కోసం అని చెప్పి ఇది విడిగా కలుపుతున్నారు. ఇవి 15 కాయలు ముక్కలు అన్నమాట. 15 కాయలకి 1/2 కిలో ఆవుపిండి, 1/2 కిలో కారము, 1/2 కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్. సాల్ట్ అనేది మాత్రం ఎక్కువ వేసుకోకండి, చూసుకుని టేస్ట్ ఆ తర్వాత వేసుకోండి. ఇంకా చాలా జాగ్రత్తగా వేస్తున్నారు ఉప్పు, అక్క ఆంటీ బాగా మిక్స్ చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు కూడా మనం అన్నీ గుళ్ళన్నీ తీయడానికి టైం పడుతుంది కదా, దానికి ఏంటంటే 1-2 అవర్స్ పాటు వెల్లుల్లిపాయలకి ఆయిల్ రాసేసి ఎండలో కనుక పెట్టామంటే దాని పొరలు బాగా ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఆవకాయ కలిపి జాడీలో పెట్టిన తర్వాత పైన మళ్ళీ నూనె వేయాలి. నూనె వేస్తే ఏంటంటే మొత్తం లోపల అంతటికి ఇంకుతుంది నూనె. చూడండి, మనం ఆవకాయ కలిపేయడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా డబ్బాలోకి పెట్టేస్తున్నారు. డబ్బాలో కూడా అడుగున నూనె పోశారు. ఇదంతా లోపల పెట్టిన తర్వాత అక్కడ టబ్ ఉంది కదా, బ్లాక్ టబ్బు, ఆ టబ్బు ఖాళీ అయిందనమాట. ఆ టబ్లోనే మేము వేడివేడిగా అన్నం అనేది వేసుకుందామని చెప్పి పక్కన పెట్టాము. ఈ లోపు మా మరిది కూడా ఆవకాయ కలుపుతానని చెప్పి ఆయన కూడా తీసుకుని ఆవకాయ కలుపుతున్నారు. చూడండి, స్పూన్ తోటి బాగా కలుపుతున్నారు ఆవకాయ. మా ఇంట్లో చాలా చాలా ఇష్టంగా తినేది ఏంటంటే ఆవకాయే.
ఇప్పుడు పెద్దమ్మ దీంట్లో వేడివేడిగా ఉంది రైస్. పెద్దమ్మ దీంట్లో అన్నం వేసి బాగా మిక్స్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడు మేము అందరం కలిసి కూర్చుని ముద్దలు ముద్దలుగా పెట్టించుకుని తింటాము. చాలా రోజులు అయింది ఇలాగ తిని. చూడండి, ఆవిడ అందరికీ పెడుతున్నారు ముద్దలు చేసి. మీరు కూడా ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. మేము చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్గా తినేవాళ్ళము. ఇలా ఆవకాయ కలిపిన తర్వాత సేమ్ అదే గిన్నెల్లో టబ్బుల్లో వేడివేడి అన్నం వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి మాకు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ గంట సింబల్ ప్రెస్ చేస్తే కనుక మీకు నేను పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్ వస్తుంది, చూసేసేయండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.